తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. సిలిండర్ కు దండం పెట్టు, బీజేపీని బొందబెట్టు, కారు గుర్తుకు ఓటు కొట్టు అనే నినాదం మాకు అద్భుతమైనటువంటి ప్రజా స్పందన వచ్చింది. అంటే ఆ స్పందన బికాస్ దే ఆర్ ఫీలింగ్ ద పెయిన్, బాధను వాళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు. అది ప్రజలకు పెద్ద భారంగా మారింది. అయితే నేను ఈ విషయం గురించి మాట్లాడితే గౌరవనీయులు బండి సంజయ్ గారు ఇవాళ దాన్ని కొంచెం డైవర్ట్ చేసి ట్విస్ట్ చేసి మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు. మేము ఉజ్వల గ్యాస్ అని చెప్పి చాలా సిలిండర్లు ఫ్రీగా ఇచ్చినాం, పెద్ద ఎత్తున సిలిండర్లు పంచినాం అని గౌరవనీయులు సంజయ్ గారు మాట్లాడారు. మరి మేము కాదన్నామా? మేము మాట్లాడిన అంశం ఏంది? పెరుగుతున్న సిలిండర్ ధర గురించి మాట్లాడండి. మీరు నామాలు పెడుతున్న సబ్సిడీ గురించి ప్రశ్నిస్తే దానికి సమాధానం రాలేదు. ఇక్కడ వారు ఉజ్వల గ్యాస్ గురించి మాట్లాడినారు. ఉజ్వల గ్యాస్ అనేది గ్యాస్ కనెక్షన్ పేదలకు ఇవ్వడం. దీంట్లో కూడా ఒకటి చెప్పాలి, గౌరవనీయ ప్రధానమంత్రి గారు మరి బీహార్ రాష్ట్రంలో, నేను ఈ మధ్య ఒక పేపర్లో చదివాను, బీహార్ రాష్ట్రంలో జాలీ కుమారి అనే ఒక అమ్మకు ఈ ఉజ్వల కనెక్షన్లో గ్యాస్ కనెక్షన్ గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఇచ్చారు. ఈ మధ్య నేను ఒక పత్రికలో చదివాను, ఆ అమ్మ ఏం చెప్పిందంటే పెరుగుతున్న గ్యాస్ ధరలకు కట్టలేక, ఆ భారం మోయలేక సిలిండర్ను అటకెక్కించిన పొయ్యిల కట్టెల మీద మళ్ళీ ఎప్పటిలెక్క వండుకుంటున్నా అని చెప్పింది. ఇది సంజయ్ గారు మీ నుంచి రావాల్సిన సమాధానం. స్వయంగా ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా తీసుకున్న మహిళనే సిలిండర్ను అటకెక్కించి పొయ్యిల కట్టెల మీద వండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మరో 200 రూపాయలు రేపో మాపో పెంచుతామంటున్నారు, దాని మీద మీరు స్పష్టత ఇవ్వడం లేదు అంటే మరి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మన ముందుకు